జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి నన్ను గెలిపించండి అని చెప్పి వచ్చినటువంటి వాగ్దానం ఒక్కసారితోనే అతనికి అడిగింది కూడా ఒక్కసారి ఆ ఒక్కసారితోనే అయిపోతుంది అనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా. వైనాట్ కుప్పం అని చెప్పేసి ఎందుకు కొట్టకూడదు, కుప్పాన్ని కూడా మేమే కొడతామని చెప్పేసి ఆయన ఈ మధ్యన మొదలెట్టాడు. ఈరోజు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈ పట్టభద్రులు కానీ వీళ్ళందరూ వచ్చినటువంటి ఓట్లలో కూడా పులివెందుల్లో కుప్పం వదిలేసేయండి, నువ్వు కుప్పం ఎక్కడ కొడతావులే కానీ నీ పులివెందుల్లో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో కూడా నువ్వేదో మన 151 వచ్చాయని అనుకుంటున్నావు కదా, అంతకు మించి మిమ్మల్ని వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలిపేదానికి ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి అని చెప్పేసి నువ్వు వచ్చి జనాన్ని మభ్యపెట్టి నువ్వు ఈరోజు ఈ రాష్ట్రాన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు మధ్యాహ్నం అయింది. ఈ టైంలో కనుక మీరు ఏ ఇంట్లో అయినా సరే ఫ్యాన్ వేసుకున్నా కరెంటు బిల్లంట ఆ టయాన్ని బట్టి వేస్తా అంట, పీక్ టైంలో అయితే రేటు ఎక్కువ పెంచేస్తా అంట. ఆ రకంగా 7 సార్లు పెంచి కరెంటుని ఇంట్లో కామన్ మ్యాన్ బతకలేని పరిస్థితిగా ఉంది. రాష్ట్రంలో పనులు లేవు, నిరుద్యోగం పెరిగిపోయింది, గంజాయిని కూడా విస్తృతంగా సప్లై చేస్తున్నావు దేశం మొత్తానికి, డబ్బే ప్రధానంగా పెట్టుకుని ఏలుతున్నటువంటి పరిస్థితి, సామాన్య మానవుడు పనులు లేక బతకటం కష్టమైనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఎప్పుడు దించుదామా అని నీ వాలంటీర్ల భయం కూడా పోయింది. రాను రాను ఇవాళ ప్రజానికం ఎలా తిరగబడుతున్నారనేది నీ ఎమ్మెల్యేలతో సహా నీ ముందుతో సహా నీవు కూడా పరదా పట్టాలు కట్టుకోకుండా జనంలోనికి వెళ్ళలేకపోతా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అర్థం చేసుకో. నా జీవితంలో నేను 1977 నుంచి చూస్తూ ఉన్నా, నేను ఎమర్జెన్సీ కూడా చూశాను. ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ ఈ రకంగా ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో పరదా పట్టాలు కట్టుకుని వెళ్తాం కానీ షాపులు కట్టేయటం కానీ ట్రాఫిక్ అంతా బంద్ చేయటం కానీ హెలికాప్టర్లో పైన వెళ్తుంటే కింద ట్రాఫిక్ను బంద్ చేసేటువంటి ముఖ్యమంత్రిని నిన్నే చూశానయ్యా. ఇంకా నువ్వు ప్రజల్లో ఎక్కడున్నావు, వైనాడు కుప్పం ఏంటి, అసలు 175 ఏంటి, ఏ రకంగా నీకు అసలు నీకు చాలా చూడు గమనించు, రాబోయే రోజుల్లో అత్యున్నతమైనటువంటి మెజార్టీలతో తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది, నీ అభ్యర్థులకి డిపాజిట్ కూడా రాని పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇసుక దగ్గర నుంచి మైనింగ్ దగ్గర నుంచి మా సామాన్య మానవుడు నూనె ప్యాకెట్ వాడాలంటే కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి, ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఆదరణ లేక ప్రజానికం అల్లాడిపోతూ ఉన్నారన్నమాట. దోపిడీ, నువ్వు డబ్బు పిచ్చితో కొట్టుకుపోయినటువంటి వాడివి, అధికారంలో కొంతమంది పోలీస్ అధికారులు పెట్టుకుని ఈ రాష్ట్రంలో నువ్వు చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తే మొన్న డాక్టర్ సుధాకర్ ఏ రకంగా చంపేశావయ్యా, చేతులు మాస్క్ అడిగితే ఒక ఉన్నతమైనటువంటి డాక్టర్ని మాస్క్ అడిగితే రోడ్డు మీద చేతులు కట్టి ఆయన్ని దారుణంగా చంపే పరిస్థితి. నీ ఆనందబాబు ఈ ఎమ్మెల్సీ తన డ్రైవర్ని ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ తీసుకెళ్ళి ఇంటికాడ అప్పచెప్పాడంటే అటువంటి వాడి మీద కనీసం అయినటువంటి నువ్వు ఎఫ్ఐఆర్ కూడా సరిగ్గా ఇచ్చేయకుండా అతనికి బెయిల్ మీద తీసుకొచ్చి బయట ఊరేగింపులు చేస్తున్నావు అంటే ప్రజానికం అంతా గమనిస్తూ ఉన్నారు. అక్కడ అట్లాగే చూస్తున్నట్టు కర్నూలులో ముస్లిం ఫ్యామిలీ మొత్తం కూడా రైల్వే ట్రాక్ మీద పడి మీ పార్టీ యొక్క అరాచకానికి వాళ్ళ కుటుంబం మొత్తం బలైనటువంటి విధానం, ఒక చంద్రయ్య పల్నాడులో చంద్రయ్య అనేటువంటి తెలుగుదేశం బీసీ కార్యకర్త మెడ మీద కత్తి పెట్టి నువ్వు జగన్ జిందాబాద్ అని అమ్మంటే మీ వాళ్ళు అనకపోతే అనకుండా చంద్రబాబు జిందాబాద్ అన్నందుకు పీక కోచి నడి బజార్లోకి చూసినటువంటి ఇటువంటి వందలాది సంఘటనలు ఈరోజు అక్కడ చూస్తే ఒక ఆఫీసర్ని చంపినటువంటి విధానం ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే నీ పరిపాలనలో నువ్వు స్వయంగా నీ బాబాయిని నీ తమ్ముడితో సహా అవినాష్ రెడ్డితో సహా అందరూ ముద్దాయిలుగా ఉండి ఎవడన్నా అసలు ఒక కానిస్టేబుల్ ఆ కేసును డీల్ చేసేటువంటి పరిస్థితి అన్నమాట. ఒక కానిస్టేబుల్ కనుక డీల్ అప్పజెప్తే పూర్తిగా వాడు తీసుకొచ్చి అవినాష్ రెడ్డితో సహా మొత్తం వేసి వెనకమాల ఉన్నటువంటి నీ కుటుంబంతో సహా కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో నువ్వు అధికారం కోసం పదవిలోకి రావడం కోసం నీ బాబాయిని చంపినటువంటి విధానం ఈరోజు సిబిఐని ఏ రకంగా నువ్వు రాష్ట్రంలో బెదిరిస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి, కేసులు పెట్టేస్తావు వాళ్ళ మీద, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లా చూసుకుంటూ కష్టాలు లేకుండా వాళ్ళని ఆనందంగా సుఖంగా ఉండేట్టుగా చూడాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే ఫ్యాక్షనిస్ట్ అయిపోయింది. ప్రభుత్వమే ఫ్యాక్షనిస్ట్ అయిపోయి ప్రజల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే బలి తీసుకుంటూ అధికారాన్ని తోడు కొంతమంది అధికారులను పోలీస్ అధికారులను పెట్టుకుని నడుస్తున్నటువంటి విధానం రాష్ట్రంలో ఏ మూల చూసినా
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త మీద 15-20 కేసులు ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, పోరాడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో నీ యొక్క వైసీపీ పార్టీని కామన్ మెన్ దగ్గర నుంచి, ఒక రిక్షా వాళ్ళ దగ్గర నుంచి, ఒక ఆటో వాళ్ళ దగ్గర నుంచి, ప్రతి అసలు ఒక వ్యాపారవస్తుడి దగ్గర నుంచి, వీళ్ళు లేదు వాళ్ళు లేదు, ప్రతి వాడు ఇంత చెత్త పని ఎవడని వేసాడే ఏంటో అసలు. ఆస్తి మీద ఆస్తిని వాల్యూగా కట్టి నువ్వు వేసేటువంటి ఇంటి పనులు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అల్లాడుతూ ఉన్నటువంటి ప్రజానికం సమయం కోసం చూస్తూ ఉన్నారు. నీకు మొన్న అది ట్రైలే, నీకు ట్రైల్ చూపించారు అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో. రాబోయే రోజుల్లో నీకు చుక్కలు చూస్తావు నువ్వు, నీకు అసలు ఏం చేయాలో అర్థం కాక నువ్వు నీ గ్యాంగ్ చెడ్డి గ్యాంగ్లా ఉన్నారన్నమాట. వీళ్ళందరినీ కూడా దేశంలో ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి మీరు చేసినటువంటి అరాచకాలకి తగిన మూల్యం చెల్లించే విధానంగా చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటూ, నిరుద్యోగం ఎంత పెరిగిపోయిందా, ఒక కంపెనీ వచ్చినాయా, ఉన్న కంపెనీలతో సహా అన్నింటినీ తోలేసావు కదా, నువ్వేంటయ్యా వై నాట్ 175 అంటే రేపు పొద్దున్న నీ పులివెందుల్లో నువ్వు గెలవు, రేపు పొద్దున్న నీ పులివెందుల్లో గెలవు. నీ భీకరంగా చెప్పేటువంటి కబుర్లు అయిపోయినాయి. నీ ఎమ్మెల్యేలు కూడా నీ నమ్మట్లా మొదలెట్టేశారు, అప్పుడే దారి చూసుకోవటం ఇది ఆగదు. కొండకి చిల్లి పడితే ఏ రకంగా ఉండదో ఆ రకంగా ఇది నీ పార్టీ కూడా రాబోయే రోజుల్లో కనుమరుగయ్యేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజానికం బంగాళాఖాతంలో కలిపేస్తారు. నువ్వు ఎక్కడున్నా సరే రాబోయే రోజుల్లో నువ్వు చేసిన అవినీతి అరాచకాలన్నింటి కూడా వచ్చే ప్రభుత్వము వెతికి తీసి మొత్తం ఏ రకంగా నీతో కట్టించాలి. ఆల్రెడీ 43,000 కోట్లు నువ్వు ఈడీ ఈ కేసుల్లో ఉన్నావు. రాబోయే రోజుల్లో ఎన్ని లక్షల కోట్లు అవుతాయి ఇవన్నీ చూసి ప్రజానికం ఆశ్చర్యపోయే పరిస్థితులు వస్తాయి. నువ్వు చేసినటువంటి దోపిడికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నేను అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు పాపం అపశుభం లేని పిల్లలు, తల్లిదండ్రులు చేసేటువంటి ఇవి పిల్లలకు తగులుతాయి అంటారు. ఈ ఇంత అక్రమంగా కడుపు కొట్టి ఇన్ని కోట్ల మంది ప్రజలు కడుపు కొట్టి బతకటానికి నీకు ఉన్న సరిపోలేదా? 43,000 కోట్లు ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పిందిగా, ఈడీ ఐడి సిబిఐ, ఇంకా మార్చుకో నీ పద్ధతి ఇప్పుడుకన్నా. ఆ లిక్కర్ తాగి జనం ఎలా చచ్చిపోతున్నారంటే నరాలు నిస్సత్తు వచ్చేసేసి వాళ్ళ దగ్గర కూడా దోపిడీ చేసేటువంటి పరిస్థితి చూస్తే కామన్ మన దగ్గర నుంచి ప్రతి వాడు కూడా నిన్ను ఎప్పుడు దించాలా, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని, ఏ క్షణాన ఆ ఎలక్షన్లు వస్తే ఆ క్షణాన మొత్తం కూడా ఈ రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ పార్టీని భూస్థాపితం చేసేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఉంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నాకు కూడా ఆఫర్ ఇచ్చిందని చెప్పి రాపాకు వరప్రసాద్ గారు 10,000 కోట్లు ఆఫర్ ఇచ్చారు టీడీపీ వాళ్ళని చెప్పి చెప్పారు. నన్ను ఎలా చెప్పారు? రాపాకు వరప్రసాద్ ఆయన ఏ పార్టీలో గెలిచాడు, ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో ఉన్నాడు ఒకటి చెప్పండి. అసలు ఈ రాపాక ప్రసాద్ అనే ఆయన ఏ రోజు మాట్లాడాడు? ఎలక్షన్స్ జరిగే ముందు ఆఫర్ చేశారన్న ఆయన తను అన్నంటున్నప్పుడు అప్పుడు మాట్లాడా, ఎలక్షన్ అప్పుడు మాట్లాడా, ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడా? అవన్నీ ఏమి కాదు, ఇది ఒక మైండ్ గేమ్లో సజ్జల రామకృష్ణారెడ్డి మైండ్ గేమ్లో ఎప్పుడైతే ఆ శ్రీదేవి అన్నామని బయటకు నెట్టాయాలో నెట్టేశారో, ఆమె వచ్చి ప్రజల్లోకి వచ్చి మీరు చేసేటువంటి అరాచకాలు చెప్పిందో అప్పుడు కౌంటర్గా ఈ రాపాక అనే ఒక పిచ్చి పొలాయిని తీసుకొచ్చి ఆయనతో మాట్లాడిచ్చారు. అది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ఎవరు ఎప్పుడు మాట్లాడిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది సిద్ధంగా ఉన్నారు నిన్ను పంపించేదానికి.